జనమేజయ మహారాజు కథ విన్నావు కదా జనమేజయుడు పర్లేదులే జనమేజయుడు అంటే పరీక్షిత్ మహారాజు కొడుకు ఆయన దగ్గరికి ఒక మహర్షి వస్తారు నాకు పేరు ఇప్పుడు గుర్తు రావడం లేదు ఆ మహర్షి వచ్చి నీకు ఒక ఇలా రావాలి అర్థమైంది సరే సరే రాంబట్ వదిలే ఒక నిమిషం నీకు ఏం చెప్తా అంటే నేను 100,000 శ్లోకాలు చెప్తాను కూర్చో అన్నాడు ఏ మాటలు 100,000 శ్లోకాలు నాకు బోల్డ్ పనులు ఉంటాయి నాకు అంత టైం ఏం లేదు 100,000 శ్లోకాలు చెప్తావా నేను రాజుని అన్నాడు పోనీ అందులో పర్వం చెప్తాను అన్నాడు అంటే ఎన్ని ఉండొచ్చు బహుశా అన్నాడు ఏముందో ఒక 20,000 శ్లోకాలు 20,000 శ్లోకాలు చెప్తావా నువ్వు సరే పోనీ అందులో ఒక చాప్టర్ చెప్తాను అన్నాడు అది ఓ 4 రోజులు పడద్దు అన్నాడు బే 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 నాకు అంత టైం లేదు నా వల్ల కాదు నాకు అంత టైం లేదు ఇంకో మాట చెప్పన్నాడు నాకు టైం లేదంటే సర్లే ఇద్దరు మూర్ఖుల గురించి చెప్తాను అన్నాడు కొంచెం ఆసక్తిగా ఉందిగా ఎవరాళ్ళు అన్నాడు వాళ్ళు మహాత్ములు వాళ్ళు ఎందుకు అలా చెప్తారు ఆయన అన్నారు ఇద్దరు మూర్ఖులు అంటే ఒకటి రావణాసురుడు ఒకటి దుర్యోధన్ వాళ్ళే ప్రపంచంలో ఇద్దరు మూర్ఖులు దుర్యోధనుడు రావణాసురుడు ఇద్దరికి జ్ఞానం ఉంది తెలుసా ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరికి జ్ఞానం ఉంది దుర్యోధనుడు చాలా స్పష్టంగా చెప్తాడు ఏది మంచో నాకు తెలుసు కానీ నేను చేయను ఇంకా నిన్నెవడు బాగు చేయాలి రాంపండు ఏది మంచో నాకు తెలుసు అని చెప్తున్నావు నువ్వే కానీ అది నేను చేయను ఏది చెడ్డో నాకు తెలుసు కానీ అదే చేస్తాను అంటుంటే నిన్నెవడు రక్షిస్తాడో దిస్ ఇస్ అప్లికబుల్ టు ఆల్ అర్థమైందా ఇలాంటిదే సిమిలర్ అర్జునుడు కూడా కృష్ణుడితో అంటాడు కృష్ణ మంచి ఏదో తెలిసినప్పటికీ చెయ్యలేని స్థితి చెడు ఏదో తెలిసినా చేయకుండా ఉన్న స్థితి ఈ మనస్సుకు ఉంది అని చెప్తాడు అందువలన మనము రావణ దుర్యోధనులకి ప్రతీకగా జీవిస్తున్నామా లేక రామ కృష్ణాదులకి ప్రతీకగా జీవిస్తున్నామా ఇది మనం చెక్ చేసుకోవాలి